హలో నేను అభినవ్ అభినవ్వింద్ర మన సమాజాన్ని స్పోర్ట్స్ బాగా ఆడేలా ఎలా చేయాలో ఆ సత్యాన్ని తెలియజేయండి యువత ఫిజికల్గా సోషల్గా ఎమోషనల్గా ఎదగడానికి స్పోర్ట్స్ ఎంతగా హెల్ప్ అవుతాయి దీనివల్ల హెల్త్ ఇంకా టీం వర్క్ కూడా మెరుగవుతాయి మన దేశ యువత స్పోర్ట్స్ అంటే ఇష్టపడేలాగా వాళ్ళని ఆ వైపుకి ఎలా నడపాలి నమస్కారం అభినవ్ స్పోర్ట్స్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే పూర్తిగా లీనం అవ్వకుండా మనం ఆడలేము మన జీవిత సారమంతా మనం లీనమవ్వటంలోనే ఉంది స్పోర్ట్స్ ఆడాలంటే ఇన్వాల్వ్ అవ్వాల్సిందే మీరు మీరు శ్రద్ధ లేకుండా కాలేజ్కి వెళ్ళొచ్చు అలానే ఉద్యోగానికి వెళ్ళొచ్చు అలాగే ఇన్వాల్వ్మెంట్ లేకుండా పెళ్ళి కూడా చేసుకోవచ్చు కానీ ఇన్వాల్వ్ అవ్వకుండా స్పోర్ట్స్ ఆడలేరు ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ లేకపోతే స్పోర్ట్స్ ఉండవు మీరు అనుకున్నట్టు ఏదీ చేయలేకపోతారు మీరు ఒక బాల్ని కొట్టినా లేదా ఒక బుల్లెట్ షూట్ చేసినా అందులో పూర్తిగా లీనమవ్వకపోతే అది ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళదు సొసైటీలో కవర్ చేసుకున్నట్టు మీ చేతగానితనాన్ని ఎవరి మీదో తోసేద్దాం అనుకుంటే స్పోర్ట్స్లో అలా కుదరదు స్పోర్ట్స్లో క్లియర్గా తెలిసిపోతుంది మీరు చేసిన వాటికి మీదే బాధ్యతని చేయాల్సింది చేయకపోతే అది పని చేయదు ఇదే స్పోర్ట్స్లో ఉన్న గొప్పతనం స్పోర్ట్స్ మన జీవితంలోకి రావాలా అంటే తప్పకుండా స్పోర్ట్స్ మన దేశంలో భాగంగా ఎలా చేయాలి అవును మేము విలేజ్ లో దీనికోసం పనిచేస్తున్నాం విలేజ్ లోకి స్పోర్ట్స్ రావాలంటే మీలాంటి వాళ్ళు సహాయం కావాలి స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయిన సీనియర్ ఆటగాళ్లు ఇందులో భాగమయ్యి స్పోర్ట్స్ ని గ్రామాలకు తీసుకురావాలి ఎందుకంటే ఇక్కడే డెబ్బై శాతం జనాభా ఉండేది మేము స్పోర్ట్స్ కి సంబంధించి వేల మంది పాల్గొనే గ్రామోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇలాంటివి మన దేశం అంతా జరగాలి గ్రామీణ భారతాన్ని స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయకపోతే మన దేశం స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళలేదు.